కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో కంటైన్మెంట్ జోన్ల పరిధిలో నిబంధనలను ఎంత ఘోరంగా పెరుగుతున్నారా కేసులు అమ్మో లాక్ డౌన్ పెడితే అన్ని కేసులు అంటే ఒక లాక్ డౌన్ పెట్టకపోతే అస్సలు ఊహించలేరా బాబు ఈ కరోనా వల్ల ఒకటి మాత్రం నేర్చుకున్నారా ఎంత పరిశుభ్రతగా ఉంటే అంత మంచిది లాక్ డౌన్ అయిపోయాక కూడా పరిశుభ్రతగా సేఫ్టీ మెసేజ్ తీసుకొని ఉండాలిరా సరేనా ఆ అంతేరా దేశంలో కరోనా కేసులు 80 లక్షలకు దగ్గరయ్యాయి మంగళవారం నాడు దేశంలో 43893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి బయట ఎలా తిరుగుతున్నారో తెలుసా ఒక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించట్లేదు అంతెందుకు మనం పాటిస్తనే కదా హెల్మెట్ ఎక్కడే డోర్ దగ్గర ఉంది సరే మర్చిపోకుండా మాస్క్ తీసుకెళ్ళండి బైక్ లో ఉంటుందిలే శానిటైజర్ పెట్టుకున్నారా శానిటైజర్ అసలు వాడతనేగా ఇంట్లో సర్కిల్ అయిపోయాయి ఏంటి అప్పుడే మొన్నేగా తెచ్చావ్ ఇంతకు ముందులా కాదు కదండి ఇంట్లో అందరం ఉంటున్నాము గంటకోసారి ఇది చేయి అది చేయి అంటే అయిపోదా మరి సర్లేటి రైస్ ఒక బ్యాగ్ ఏం సరిపోతుందే 3 బ్యాగ్స్ పప్పు కిలో రవ్వ కిలో ఇలా కిలో కిలో తెచ్చుకుంటే అయిపోదా మరి ఎక్కువ తెచ్చుకోవాలి ఇప్పుడు బయట తిననకే లేదు కదా ఇదంతా అయ్యాక కూడా మనం బయటే తినకూడదు చెప్తున్నాను మనకేం కావాలో ఇంట్లోనే వండుకొని తిందాం అదే సేఫ్ సరేనా ఆ సరేండి బాబాబా బాగా ఆకలిస్తుందే ఏమన్నా చేయమంటారా పకోడా వద్దు గారెలు వద్దు బజ్జీలు ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అలా చక్కగా బయటికి వెళ్లి బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్లు తిని ఎన్ని రోజులైందో మీరే కదా ఇంట్లో ఫుడ్ తిందాం అన్నారు అది అప్పుడే ఇప్పుడు కరోనా పవర్ తగ్గింది గవర్నమెంట్ లాక్ డౌన్ ఎత్తేసినప్పుడు మనం ఎందుకు భయపడతాం చెప్పు పద మనం బయటికి వెళ్లి అలా తినుద్దాం ఛీ ఏమైందండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేకపోతుందనే ఆఫీస్ ఉన్నప్పుడే బాగుండేది వర్క్ తక్కువ ఉండేది ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి వర్క్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఇంట్లో ఉంటే పని ఎలా చేయాలనిపిస్తుంది చెప్పు బెడ్రూమ్ లో కూర్చుంటే నిద్ర వస్తుంది హాల్లో కూర్చుంటే టీవీ చూడాలనిపిస్తుంది బాల్కనీలో కూర్చుంటే నైబర్స్ డిస్టర్బెన్స్ ఆఫీస్ ఉండేటప్పుడు ఎలా ఉండేది తెలుసా అందరూ కలిసి వర్క్ చేసుకునే వాళ్ళం కలిసి భోంచేసే వాళ్ళం కలిసి బయటికి వెళ్లే వాళ్ళం అన్ని మిస్ అవుతున్నా దేవుడా ఈ లాక్ డౌన్ ఏదో తొందరగా ముగిచ్చేసి ఆఫీస్ రీఓపెన్ అయ్యేలా చూడు స్వామి ఇదిగోండి బాక్స్ అదేంటండి అలా చూస్తున్నారు నేను ఆఫీస్ వరకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే నువ్వు నీట్ గా బాక్స్ తీసుకొచ్చి వెళ్ళిపో అంటున్నావా అదేంటండి మీరే కదా లాక్ డౌన్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బోర్ కొట్టేస్తుంది అదే ఆఫీస్ లో అయితే హాయిగా వర్క్ చేసుకోవచ్చని అన్నారు చిచ్చి ఆఫీస్ లో ఇరికిరి క్యాబిన్ లో వర్క్ చేయాలంటే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా ఆ మొఖాలు చూడలేం బాస్ తిట్టే తిట్లు భరించలేం పొద్దున 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జైల్లో ఉన్నట్టు ఉంటుంది తెలుసా అదే ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా పని చేసుకోవచ్చో తెలుసా అమ్మో మా బాసు హలో సార్ ఏమైంది రవి నైట్ నుంచి నాకు ఫుల్ దగ్గు ఉంది సార్ ఫీవర్ కూడా ఉంది నేను ఆఫీస్ కు వద్దాం అంటే బాగోదు మీ అందరికి ఇబ్బంది ఏమోనని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చా సార్ చేసుకో రవి హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మయ్యా దేవుడా 10 రోజుల వరకు ప్రాబ్లం లేదు నువ్వు వెళ్ళి ఆ బాక్స్ ప్లేట్ లో పెట్టి తీసుకురా తినేసి పడుకుంటా సర్ప్రైజ్ ఏంటిది కేక బ్రెడ్ మీద జామ్ పోసేసి సర్ప్రైజ్ అని అంటున్నావ్ ఈ లాక్ డౌన్ లో కేక్ దొరకడమే కష్టం అలాంటిది నీ కోసం బ్రెడ్ మీద జామ్ పోసి కేక్ లాగా రెడీ చేస్తే సర్ప్రైజ్ కాదంటావా అయినా ఈ లాక్ డౌన్ గనుక లేకపోయి ఉంటే రిచ్ హోటల్ కి వెళ్లి ఫ్రెండ్స్ అందరిని పిలిచి కేక్ కట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అప్పుడుదా నాకు పెద్ద బొక్క పడదు ఏంటి ఏదో అంటున్నావ్ కేక్ చల్లారిపోతుంది ఊదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ 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 బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు క్వారంటైన్ బర్త్డే టు యు ఫోటోస్ తీద్దాం ఫోటోస్ సూపర్ ఇప్పుడు కేక్ క్వారంటైన్ కేక్ పోజి అన్ని నువ్వే దిగుతావు నన్ను తీవా కేక్ ప్రిపేర్ చేసింది నేనే క్వారంటైన్ కేక్
కేక్ చూసారా ఎలా ఉందో? అత్తో రేపు నా పుట్టినరోజు, ఫ్యామిలీ మొత్తం వచ్చేయాలి. కావాలంటే ఆ పణామే బుజ్జా ఉంది కదా, ఆమెను కూడా తీసుకొచ్చే. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ బర్త్డేని బాగా ఎంజాయ్ చేద్దాం. వచ్చేసిండి బాబాయ్, రేపు గ్రాండ్ రిడ్జ్ లో నా బర్త్డే పార్టీ ఆఫ్టర్ లాక్డౌన్ భారీగా ఇస్తున్నాను. అందరూ వచ్చేయండి, ఫ్యామిలీయే కాదు వీధి వీధి మొత్తం తోలుకొని వచ్చేయండి. ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా కదా, వచ్చేయండి. హలో పెద్దమ్మే, ఏం చేస్తున్నావు? రేపేంటో తెలుసు కదా, నా బర్త్డే. ఫ్యామిలీ మొత్తం వచ్చి దిగిపోవాలా, ఫ్లైట్ టికెట్లు వేస్తా. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ బర్త్డే వస్తుంది, మామూలుగా ఉండకూడదు, మొత్తం జనాభానంతా తోలుకొని వచ్చేయి. ఎర్రా బొమ్మడితే ఏం చేస్తున్నావో, యుఎస్లో ఎలా ఉంది? రేపు నా పుట్టినరోజు, ఇప్పుడే నీకు ఫ్లైట్ టికెట్ వేస్తున్నా, రేపు పార్టీకి అంతా వచ్చి జాయిన్ అయిపోవాలా. నువ్వే కాదు నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్రెండ్స్ని అంతా తీసుకుని వచ్చేయి. మామూలుగా ఉండదు లాక్డౌన్ తర్వాత ఫస్ట్ బర్త్డే. సరేనా, అందరిని అడిగానని చెప్పు, ఉంటా, బాయ్. భయ్యా, మీరు మాస్క్ వేసుకోలేదండి. ఊపిరాడట్లే భయ్యా, వేసుకోండి ఫస్ట్. భయ్యా శానిటైజర్ ఎక్కడ? ఇదిగో అక్కడ ఉంది భయ్యా. నేను అడిగేది మీరు మాకు అమ్మేది కాదు, మీరు మాకోసం పెట్టేది. ఇప్పుడు శానిటైజర్ల రేట్ ఎక్కువ, స్టాక్ తక్కువ కదా భయ్యా, కొనే బదులు కొట్టేయడం బెటర్ అని ఫిక్స్ అయ్యారు జనాలు. సరే కానీ ఈ సరుకులు ఇవ్వండి. ఇదేంటి, గ్లౌజ్ వేసుకోవట్లేదు? గ్లౌజ్ వేసుకోకుండా అన్నీ టచ్ చేసి ఇస్తున్నాడు. వామ్మో, ఇదేదో తేడాగా ఉందిగా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. అవసరం లేదు, నేనే పెట్టుకుంటాను. ఏంది భయ్యా వెతుకుతున్నారు? స్కానింగ్ ఎక్కడ ఉందా అని. ఈడుంది భయ్యా కానీ పనిచేయట్లేదు. పనిచేయట్లేదా? మరి ఇప్పుడు ఎలా? ఇక్కడ ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాషా? క్యాష్ ఇయ్యాలా విడికి? ఎంతైంది? 450 భయ్యా. ఇదిగో. వామ్మో, వీడి దగ్గర డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా కరోనా వచ్చేస్తుంది. జంపురా రవి. భయ్యా చేంజ్. నాకొద్దురా బాబోయ్. ఎవడ్రా బాయ్ వీడు? ఏంది భయ్యా అట్లనే తీసుకుంటున్నారు, ముందు శానిటైజ్ చేసుకోండి. ఎక్కడ పోయినా ఈ రుద్దుడేందో నాకు అర్థం కావట్లేదు. ఛే, మీ మాస్క్ ఎక్కడ భయ్యా? ఏదో మర్చిపోయాను అనుకుంటున్నాను, మాస్క్ అనమాట. వెళ్ళి మాస్క్ తీసుకొని రండి. ఏంటి, నేను ఇప్పుడు ఇంటి వరకు వెళ్ళి మాస్క్ తీసుకురావాలా? మా దగ్గర ఉంది భయ్యా మాస్క్, 20 రూపీసే. మాస్క్ ఉందా? ఇటు మాస్క్తో కలిపి 350 అయింది. ఓకే, స్కాన్ చేయండి భయ్యా. నా దగ్గర క్యాషే ఉంది. ఎంతైంది? 350 భయ్యా. 350. 100 200 300 310 320 330. ఇదేంటి 330 ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఈ మాస్క్ అవసరం లేదులే, ఈ మాస్క్ నాకు వద్దులే భయ్యా. ఇదిగో 330. వస్తా. ఎవడ్రా ఈ సోటారీ గాడు? చూసారు కదండి, లాక్డౌన్ బిఫోర్ ఆఫ్టర్. మీరు కూడా చాలా రిలేట్ అయి ఉంటారు, మీరు కూడా అలానే చేస్తుంటారు. దయచేసి అలా చేయకండి, జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్, స్టే హోమ్. అవసరమైనప్పుడు మాత్రం బయటకు వెళ్ళండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరలీ. ఇవాళ నైట్ పార్టీకి ఈ డ్రెస్ వేసుకున్నా? ఈ డ్రెస్ వేసుకున్నా. బ్లాక్ వేసుకో. కానీ ఇది కాక్టైల్లో డైనో పెంటి వేసుకున్న డ్రెస్లా లేదు. కానీ బ్లాక్ దీపిక పడుకున్న డ్రెస్లా లేదు.
కరెక్టే, దీపిక పాదుకొని ఫిక్స్ అవుదాం. రెడ్ లిప్స్టిక్ వేసుకుంటా దీనిపైన. అరే దివాళీకి ప్లాన్స్ ఏంటి, ఏం చేస్తున్నారు? మేము కార్ తీసుకుందాం అనుకున్నాంరా. అయితే నాకు సుశాంత్ ఇద్దరికి బ్లాక్ కారే కావాలి. మా ఇంట్లో వాళ్ళేమో బ్లాక్ వద్దు అంటే వద్దు అంటున్నారు. డోంట్ నో వాట్ దర్ ఇష్యూ ఇస్ విత్ బ్లాక్.